కేసీఆర్ ప్రభుత్వాన్ని సమయం వచ్చినప్పుడు పాతరేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హెచ్చరించారు. మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ పై కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో హింసకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని మండిపడ్డారు ఈటల. కోవిడ్ నిబంధనలు ఉన్నాయనే తన సొంత కార్యాలయంలో సంజయ్ జాగరణ దీక్ష పెట్టుకున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గారు అనేక వర్గాల సమస్యల పట్ల వారితో చర్చలు పెట్టి వారి ఏమైనా వినతులు ఇస్తే ఆలోచన చేసి పరిష్కరించాలి. కానీ ఇక్కడ 7.5 సంవత్సరాలుగా సంఘాలకు అపాయింట్మెంట్స్ లేవు, చివరికి ఉద్యోగ సంఘాలకు కూడా అపాయింట్మెంట్స్ లేవు. తెలంగాణ ఉద్యమం జరిగిన నాడేమో అన్ని సంఘాల సహకారంతో, మరీ ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు సకల జనుల సమ్మెలో ఏ పాత్ర పోషించిందో వారికి తెలుసు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 జోన్ల బదులుగా 7 జోన్లు, 10 జిల్లాల బదులుగా 33 జిల్లాలు. ఆనాడు వాడు జీవో నంబర్ 124 ఇస్తూ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ ఉద్యోగుల విభజన జరగాలి, స్థానికత ఆధారంగా మాత్రమే జరగాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. లోకల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఇక్కడ 317 అది ఏమైంది, ఎట్లా మాయమైంది, ఇక్కడ ఉండక్కర్లేదా? అనేక సందర్భాల్లో మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు, ఏ జిల్లాకు ఆ జిల్లాకే ఉద్యోగాలు ఇస్తాము, స్థానిక వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 317 జిల్లాల స్థానికత అనేది ఎందుకు లోపించింది?